తెలంగాణ ఉద్యోగంలో బాగా ఏరి కోరి పాడించుకునే పాట ఒకటి మిమ్మల్ని ఉద్యోగుల సభలు జరిగితే ఆ పాటతో స్టార్ట్ కావాలి మీరు ఆ రెండు చరణాలు అనేక పాటలు అడిగేది నాకు ఒక సంఘటన కూడా చెప్పాలి నేను అటప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్వామినాథన్ గారు ఎన్జిఓల అధ్యక్షుడు ప్రసాద్ గారు అప్పుడు జిల్లా అధ్యక్షుడు మాదక్ సో వీళ్ళందరికీ ఒక పట్టుదల ఇంకా అప్పటికి ఇంత లేదు తెలంగాణ పాట పాడే స్వాతంత్రం ఇంకా రాలేదు ఆ ఉద్యోగుల సంఘం దాంట్లో నా చేత ఈ పాట పాడించారు నాగేడు చాలలో పాడించారు చంద్రబాబు నాయుడు వస్తున్నారు అప్పటికి తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళు భరించే స్థితి లేదు చక్క 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 నా దగ్గరికి స్వామినాథన్ గారు వచ్చి పాట ఆపేయండి పాట ఆపేయండి ఇదొద్దు ఇదొద్దు వారు వస్తున్నారు వారు వస్తున్నారు వద్దు అన్నారు అనగానే మిగతా ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో లేదు పాడాలి పాడాల్సిందే అని మొదలుపెట్టినారనమాట చంద్రబాబు నాయుడు ఎంటర్ అవుతున్నాడు నేను నాగేడు చాలలో పాడుతున్నా అది ఒక ఆయన చాలా ఇష్టంగా వచ్చి కూర్చున్నారనమాట ఆ రోజు సో అప్పటికే ఉద్యమం ఒక ఉద్వేగంలోకి వెళ్తుంది అట్లాగే ఉద్యోగ రంగంలో జరిగిన అన్యాయం గురించి వెంకన రాసిన పాట ఒకటి ఉంది యాడ నుండి వచ్చినారు ఈడపీటం వేసినారు ఏ ఆఫీసు ఎట్లెక్కిన జిలేయడం మజిట్ట వాళ్ళు ఎదురుంగనే కూసుంటారు జిలేడం మజిట్ట అని అని చెప్పి మనం బ్యాంకులోకి పోతున్నాం ఆఫీస్లోకి పోతున్నాం మన కొమరీలు కనిపించడు మన యాదగిరి కనిపించడు మన మలేషియా కనిపించడు ఎవరు ఉంటున్నాయి అంటే మళ్ళీ అక్కడ ఈ అప్పారావు పేరుతో సుబ్బారావు పేరుతోనో ఎంవివీ సుబ్బారావు ఎంవిఎస్ సత్యనారాయణ వీళ్ళే ఉంటారు అని చెప్తుంటే సభలల్లో విపరీత అది అది వ్యంగ్యం ఉండేది ఒక రక అది బాగా ఉద్యోగుల సభలల్లో దాన్ని బాగా ఇది చేసేవాళ్ళు రకరకాల పాటలు ప్రతి పాటని అడిగి అడిగి పాడించుకున్నారు అడిగి అడిగి మాట్లాడించుకు మన ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది ఈ ఉద్యోగులు విద్యుత్ ఉద్యోగులు ఒక మీటింగ్ పెట్టారు ఏది ఇది అయిన తర్వాత మన మిలియన్ మార్చ్ మిలియన్ మార్చ్లో విగ్రహాలన్నీ పగలు పెట్టినారు ఆ తర్వాత విద్యుత్ ఉద్యోగులు ఒక పెట్టినారు నేను ఇక్కడ విద్యుత్ ఉద్యోగులైనా మీ నరాల్లో కరెంటు ప్రవహిస్తుంటే అక్కడ వాళ్ళకి ఫ్యూజులు పోతున్నాయని మొదలుపెట్టాను ఆ ఉపన్యాసాన్ని మొదలుపెట్టి ఆ రోజు ఈరోజు హుస్సేన్ సాగర్ నిజంగా తేట పడ్డది నిజంగా శుభ్రపడ్డది అంటే ఒక ఆధిపత్యాన్ని కడిగి పారేసింది అని చెప్పుకుంటూ వచ్చి ఆ రోజు నేను మన అందేశ్రీ ఈ విద్యార్థుల ఉద్యమం ఉధృతంగా చెలరేగుతున్న దశలో మంచి పాట రాసినాడు ఆ ఉద్రేకాన్ని పట్టుకున్న పాట అది ప్రతి కవి ఒక అద్భుతంగా ఇదిని పలికించాడు నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పిడుగులు పడినవోహో మడమలు దిప్పం ఆహ నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గుదేల్చ జై బోలో తెలంగాణ గళ్ళ గర్జనల జడివానా జై బోలో తెలంగాణ గాయాల వీణా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి ఝంజామారుత జనని నాదమై జే గంటలు మ్రోగించాలి ఒకటే జననం వోహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాలు నష్టాలు ఎన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్లగా జై బోలో తెలంగాణ గళ గర్జనల జడివానా ఇది విద్యార్థి ఉద్యమ సభలలో ఈ పాట కానీ అమరుల పాట కూడా అందరినీ దుఃఖమైన ధర రాసినటువంటిది వీరులరా వందనం విద్యార్థి అమరులరా వందనం పాదాలకు మాత్యాగనుల రా అంటే ఉద్యమం గొప్పది ఎంత బాగా రాయిస్తుంటే పుస్తకాలలో నీ పేరు రాసుకుంటాం మంచి మంచి ప్రతీకలు ఉన్నాయి దాంట్లో అది ఆ ఉద్యమము ఆర్ద్రత అట్లా పలికింపజేస్తుంది అనమాట ఆ సందర్భం మన చేత అట్లా మనల్ని ఆవహిస్తుంది అనమాట ఆ సందర్భం అనేది ఆ ఇదనేది నాకు నేను సాహిత్య సభలలో ఎక్కువగా నేను ఆళ్వారు స్వామి మీద ఒక పాట రాశాను అంటే ఎందుకు ఈ తెలంగాణ రచయితల మీద వీళ్ళందరి మీద ఒక పాట ఉండాలి అయ్యో వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు అని స్వామి జైల్లో ఉన్నాడు దాచరత్రతో పాటు వట్టికోట ఆళ్వారు స్వామి వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు ెత్తి పలుకుతోంది తెలంగాణ జోహారు కన్న తల్లి కడుపులోన కల ఏదో కన్నావు ఉద్యమాల ఉగ్గుబువ చిన్ననాడే తిన్నావు బతుకుపోరులోన జనం హోరు విన్నావు వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టికోటాళ్ ఉప్పెనలా ఎగిసి పడిన వెట్టి బతుకు కన్నీరు ఆదర్శం మూటగట్టి నెత్తికెత్తుకున్నావు ఆశయాల పుస్తకాలు ఊరూరుకు పంచావు గ్రంథమాల కట్టి చెరిత బంధనాలు విప్పావు గ్రంథాలయ ఉద్యమమై గడికి ఎదురు నిలిచావు వందనాలు వందనాలు ప్రజల మనిషి వట్టి కోటాళ్ రజాకార్ల అక్షరాల కైజారు రజాకార్ల అక్షరాల కైజారు ఆయన దాశరథిని కలుసుకున్నాడు గనుక అక్కడ అగ్నిధారాలు ముకున్న త్యాగాల సెలయేరు అగ్నిధారణ అలువుకున్నాడు ఆయన దాచర్థి అక్కడ కలిశాడు ఆయన ఇట్లా అది కానీ జయశంకర్ గారు మరణించినప్పుడు ఒక పాట రాశాను నేను నాకు దాంట్లో ఆఖరి చరణం నాకు ఎప్పుడు నేను మననం చేసుకునే చరణం అన్నమాట రెండు చరణాలు సిక్త చరిత్రలో అదో అగ్ని కీలా అరవై తొమ్మిది వేళ ఎగిసేను జన జ్వాల కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు ఆలోచన అవసరాన్ని తెలిసినాని బద్ధుడూ ఆలోచన అవసరాన్ని తెలిసినాని బద్ధుడు తెలంగాణ కనుగొన్నా తెలంగాణ కనుగొన్నా అతడు మరో బుద్ధుడు తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు వోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు ఉద్యమంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం ఇది చరణం అన్నమాట స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం సమానత్వ విలువ కొరకు సాగుతున్న పయనం స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న సమరం ఆంధ్రవలసాలనకు ఇది అంతిమ చరణం చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం ఆ ఉదయంలో ధ్వనించును ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు అలుగు దుంకి పారు పదునైన మాట జోరు పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల నీ మీ ఆశయాలవరాలు కనిపించే ఆనవాలు గొప్ప గొప్ప ప్రతీకలు ఉన్నాయి మామూలు లేదు ఆయన చాలా పితృ సమానుడు నాకు పితృవాత్సల్యాన్ని పంచినాడు జయశంకర్ సార్ ఎన్ని రహస్యాలు చెప్పినాడు ఎన్ని ఆయన కడుపులో ఉన్న ఆవేదన అంతా ఇప్పుడు ముడుపు కట్టుకున్నదంతా నా ముందు సందర్భాలు బట్టి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా చాలా చాలా మాట్లాడుకున్నాను చాలా గడిపాను